విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి రైట్. సో అతనికి ఈ డజన్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఎవరు? జగన్. జగన్ ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అసలు అడ్మినిస్ట్రేషన్ తెలీదు. డబ్బులు తింటాం వాళ్ళ ఫాదర్ టైంలో మొత్తం అర్థమైపోయింది కదా, డబ్బులు సంపాదించాలి, అక్కడ దాచుకునే ప్లేస్ అక్కడ దొరుకుతుంది, స్విస్ బ్యాంక్ లాంటివి, అంతే. ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి మటుకు నేర్చుకున్నాడు. అదర్వైజ్ గవర్నెన్స్ అనేది తెలియదు అతనికి, ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ లేదు అతనికి. ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, ఈ పాలిటిక్స్ తెలియదు. కొంతకాలం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలివేటే కదా. అవే మరి సింగపూర్లో ప్రాపర్టీస్ అక్కడికి అంటున్నారు. యాక్చువల్గా ఎప్పుడో శ్రీ వైష్ణు కాదు ఇక్కడ. నువ్వు నిజంగా నీ గవర్నెన్స్ బాగుంటే జగన్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా పోయినసారి నీకు రావాలి కదా. మీకు అర్థమైంది? ఇప్పుడు కేసీఆర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నువ్వు ఎదపోని చేసి మీ ఫ్యామిలీ అంతా లూట్ చేశారు కాబట్టి, లూటింగ్ అంటే తినేశారు కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది, ఒకటి వేయలేదు. మరి సిటీస్లో ఉన్న అర్బన్లో ఉన్న వాళ్ళు ఎందుకు వేసారంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి నీ చేత. కేసీఆర్ కూడా 100 మంది తిరుగుతారు, నీకు కూడా 100 మంది తిరుగుతారు, మీ అమ్మాయి కూడా 100 మంది తిరుగుతారు. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నీకు అర్బన్ ఓట్లు వచ్చినాయి, విలేజ్ ఓట్లు వేయలేదు. మనం ఓట్లు అయ్యేటువంటి వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు సంపాదించుకోవడం మనంతా తెలిసిపోయింది, వాళ్ళు ఏకంగా తినేస్తారని చెప్పేసి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా కలిస్తే బెటర్, నువ్వు కేసీఆర్ జగన్ ఇంకా కొన్ని ఉంటారు తొట్టు గ్యాంగ్ ఇలాగా ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళంతా కలిస్తే మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారట ఆ విధంగా ఏదో చేయాలని చెప్పేసి. అక్కడ ఇంకో పార్టీ ఉంది కదా, అలా ఓడిపోయి అదో పనులు చేసి కాంగ్రెస్ దాంతో కలిసిపోతారనమాట. కదా నిన్న నుంచి జగన్ యొక్క ఎడ్యుకేషన్ పొగుడుతున్నాడు రేవంత్ రెడ్డి, లేటెస్ట్ న్యూస్ అది, నేను ఫ్లైట్లో చూశాను. జగన్ని పొగుడుతున్నాడు, పొగడానికి కారణం ఏదో ఉంటుంది, కాంగ్రెస్లో కలిపేసుకోవడం ఏదో ఉంటుంది. ఇప్పుడు అది కలుపుకోవడానికి ఎవరున్నారో అతను ఒకటి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెనకాల ఎవరు లేరు కదా, ఎవరన్నా ఉంటే పార్టీని కలుపుతాడు. రాజ్యసభ సీట్లు ఉన్నట్టున్నాయి, ఒక 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే జంప్ చేస్తారు. మీకు అర్థమైంది? ఇప్పుడు జంపింగ్ అనేది అది పొరపాటు అనే లాలో పట్టుకొస్తే తప్పితే యు ఆర్ నాట్ సపోజ్ టు జంప్ అని. ఈ జంప్ జరానీలు ఉంటారు, డబ్బులు ఇస్తే పడిపోతారు, 10 ఓట్లు ఇస్తారు, యూతులు ఎప్పుడు సంపాదించడది? మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? సో జగన్కి పరిపాలన రాదు, వచ్చినా కూడా ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో అతను నేర్చుకోవాలి వాట్ ఈజ్ పొలిటికల్, వాట్ ఈజ్ గవర్నెన్స్ ఎలా చేయాలి, డెవలప్మెంట్ ఉండాలి, ఇది ఉండాలి, ఎర్న్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, మనటి వరకును తెలిస్తే మనం ఎందుకు ఓటు వేయకూడదు అన్నాను. దట్ ఈస్ మై పాయింట్, 1 సెకండ్ ఐఎమ్ ఆస్కింగ్. నువ్వు గొప్పగా చేసి ఉంటే నేను లాస్ట్ టైం ఎందుకు ఓటిపోయా మరి, టెల్ మీ వన్ గుడ్ రీజన్. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరిని అడుగుతున్నాను, నేను ఎవరికి ఎగ్నెస్ట్ కదా, అన్నింటిలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అందరిని అడుగుతున్నాను. లాస్ట్ టైం ఐ డిడ్ యూ అప్పుడు ఇతర అప్పుడు ఏమన్నారు, ఇతర ఏదో ఈవీఎంలే చేశాడన్నారు. ఇప్పుడు నీ ఇతర అంటున్నాడు మీరు ఏదో ఈవీఎంలో ట్యాప్ చేశారని. ఇవి పక్కన పెడితే వై డిడ్ యూ లూజ్? ఇటు అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతావు? అంతకు మించి ఘోరంగా ఇప్పుడు ఇతను ఓడిపోయాడు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది పక్కన పెడితే ఇతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు, గవర్నెన్స్ ఇలా చేయాలని తెలిస్తే అమరావతిలో అట్లా మొక్కలు వచ్చి చెట్టు చేయాలి ఎలా వదిలేస్తాడు? అమరావతి ఒక క్యాపిటల్ అంటున్నావు, విశాఖపట్నం అంటున్నావు, నేను నిజం అనుకున్నాం మేము, కర్నూలు ఒకటి అంటున్నావు, ఆ 3 చోట్ల సమానంగా డెవలప్ అవ్వాలి కదా. సమానంగా చేయకుండా వదిలేశాడు కదా, ఎంత మరి ఎంత పరమ చెత్త అంటే అలా ఎవడన్నా వదులుతాడా? కట్టేసిన బిల్డింగుల మీద మొక్కలు మొలిచేసినాయట. ఫస్ట్ ఇతనికి చాలా కాలం తర్వాత జ్ఞానోదయం అయింది. ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ వద్దని చెప్పేసి పెట్టాడు. యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ అనేది మంచిది, వీళ్ళు వచ్చి కొన్ని పారాగ్రాఫ్లు మార్చారు జగన్ యొక్క క్రిమినల్ మైండ్ తోటి. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు వచ్చి వద్దు అని పెట్టాడు, తీసేశాడు. తర్వాత ఏమో అమరావతిలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, తర్వాత ఈ రోజు ఒకటి అన్నాడు ఆయన, విశాఖపట్నం కర్నూలులో కూడా వి విల్ డెవలప్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం కోసం అక్కడ కూడా ఉంటాయని ఇండైరెక్ట్గా. మరి అక్కడ ఆల్రెడీ బిల్డింగ్లు కట్టేశారు కదా, ఇండైరెక్ట్గా క్యాపిటల్ అని అనుకుండా అక్కడ కూడా డెవలప్ చేస్తాను. ఎందుకు లేకపోతే బ్యాడ్ అయిపోతాడు వైజాగ్ వైజాగ్ ఇప్పుడు బాలకృష్ణ అల్లుడు అతను ఒక్కడో కాదు కదా వైజాగ్. వైజాగ్ ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్ టు వన్ ఫెలో, ఇప్పటి వరకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ, వాళ్ళ గోల్డ్ గేట్లో బాగా కొట్టేశారు. మూర్తి గారు మనడుతున్నాం, మూర్తి గారు కూడా బాగా తెలిసే గీతమ్స్ రెండు ఇన్స్టిట్యూషన్ మనడుతున్నాం. 2 అమ్మాయిని చేయించారు కదా బాలకృష్ణకి, బాలకృష్ణ కూతురికి భరత్ అని. సో అతను మాట్లాడిన మాటలు కూడా 2-3 సార్లు ఇంటర్వ్యూ చూసిన బాగానే ఉంది, బాగానే మాట్లాడాడు. సో ఇప్పుడు వాళ్ళ కాలేజ్ మళ్ళీ
ఒక 40 ఎకరాలు తీసుకున్న గవర్నమెంట్ కొట్టేశారు. అది కలిపేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వస్తే వెళ్ళా వాళ్ళు వస్తే వెళ్ళదు. పాప అలా దెబ్బ అయిపోయినాడు ఒక ఉన్నాడు సబ్బం శ్రీహరి అని, ఒక అతను అతను గోడలో పాలు కొట్టేసి ఆ మానవీయత చచ్చిపెడతాను. జగన్ పార్టీ ఒకప్పుడు జగన్ పిలిచి లోపల పిలిచి బెల్ట్ బల్టిచ్చి కొట్టాలి, బూతులు తిట్టాలి. ఇతను ఈ వ్యజన్ చాలా చాలా బయటకు వచ్చినాయి. ఎవరో సజ్జల మీద ఇనప రాడ్ ఇసిరాడట ఈ మధ్యన, ఓడిపోయిన తర్వాత. ఓకే, ఏంటిది చిన్నపిల్ల అట్లా ఉంది, నువ్వు మహారాజు కొడుకు, వాట్ ఆర్ యూ, ఒక ఫ్రాక్షనిస్ట్ కొడుకు నువ్వు, మీ తాత ఒక ఫ్రాక్షనిస్ట్. అదే కానీ రాజ్యాంగం ఇక్కడికి వచ్చి స్టేట్ గవర్నమెంట్కి వచ్చి యూ నాట్ సపోజ్ డూ ఇట్. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మీకు తెలిసిన నిజంగా, నాకు ఇప్పుడే తెలిసింది నాకు. ఇలా జరుగుతుందట అక్కడ అమరావతిలో వాళ్ళ ఇంట్లో సినిమాలో చూపిస్తారు, గొడవల్లో తీసుకెళ్ళి కొట్టడాలు అవన్నీ నాకు ఉంటాయట. అవునా? అందుకనే ఓడిపోయాడు. ప్రతి ఒక్కడికి కక్షగానే ఉంది. ఆ సజ్జలు ఇది అవకాశం తీసుకుని కొన్ని 100 కోట్లు తినేశాడు. అలా అబ్బాయి ఒకటి ఉన్నాడు, ఆడు జంపు, అది పేరు ఏదో ఉంది పిల్ల జ, నేను అంటాను పిల్ల పిల్ల సజ్జలు అంటారు అనమాట. మేము ఒకసారి ఫోన్ చేసాం కనెక్ట్ చేయడానికి, వైఎస్ఆర్కి చేసాం కదా అనే ఉద్దేశంతో జగన్కి కూడా చెప్తాం చాలా బ్యాడ్ వచ్చేస్తుంది ఇలాగా అని చేత నీ ప్రమోషన్లు ఇవన్నీ ఉండాలి అని చాలా చాలా సుదీర్ఘంగా అతని నెంబర్ తీసుకుని సజ్జల రామకృష్ణారెడ్డిది మెసేజ్ పెట్టాం. సమాధానం చెప్పడే, సమాధానం చెప్తే వాళ్ళ అబ్బాయికి వచ్చి ఆదాయం పోతుంది కదా. మేము డబ్బుల కోసం అడగలేదు. ఆడెవడ పాదయాత్రలో హెల్ప్ చేసాడట, ఆడి పేరు పాదయాత్ర రెడ్డి అట, అవి వైజాగ్లో ఉన్నాడు ఒకడు. వాడు వచ్చి దాన్ని ఎప్పుడో ఏదో సందర్భంలో కలిశాడు హోటల్లో. మేము వర్క్షాప్ చేస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో, కలిసినప్పుడు ఏమోయా అంటే ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాం, నా దగ్గర ఆల్రెడీ ఉంది అది. సమాధానం చెప్పడే, నువ్వు నిజంగా జగన్ శ్రేయస్ కోరి వైఎస్ఆర్సీపీ శ్రేయస్ కోరితే నేను ఐఎమ్ ఏ ప్రామినెంట్ ఫిగర్ దాన్ యూ, నీకంటే ప్రామినెంట్ నేను. నువ్వు నిన్నగా మన వచ్చే సాక్షిలోకి, సాక్షి వచ్చి 30 ఏళ్ల క్రితం ఐ వాజ్ ఎన్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, అదే ఆయన తెలుసు నాకు అన్నాడు. అంత చెప్తే ఆడితో మాట్లాడుతున్నాడు ఆ పదయాత్ర రెడ్డి అంటే వాడితోటి, నాతో మాట్లాడలేదు. మరి అది వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు ఏ కోసాన్ని అసలు ఇతను ఓడిపోవడానికి సగం కారణం విజయసాయి రెడ్డి, ఈ సజ్జల వీళ్ళందరూ వెళ్ళే అతను అతను భయపెట్టి చంపేస్తారేమో అని భయపెట్టిపోయి ప్రెస్ మీట్కి వచ్చేవాడు కాదు. చాలా పిరుకోడు అతను సజ్జల జగన్ 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 చాలా చాలా పిరుకోడు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఉండే ధైర్యం కూడా లేదు. ఎందుకు అవాయిడ్ చేసేట ఉన్నారు ప్రెస్లో ఎండినే భయం. అతను ఫ్రాక్షనిస్ట్ కదా, అతనిలో క్రిమినాలిటీ ఉన్నది కాబట్టి అదే విధంగా ఆలోచించుకున్నాడు. నిజం కూడా అంతే, నిజం కూడా ఎవడన్నా వేసేస్తాడేమని. ఎంత సెక్యూరిటీ ఉన్నా కాబట్టి రాయలు ఇస్తారు, డ్రామాలు కాదు, నిజంగా చంపేస్తాడు భయపడిపోయాడు. చాలా భయం వేసిన అతను, లేకపోతే రెగ్యులర్గా ఎదుగు తెరలేపోయి వైఎస్ఆర్ ఏమన్నాడు నాకు సెక్యూరిటీ వద్దన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఫ్రాక్షనిస్ట్ దుర్మార్గుడు రాజారెడ్డి అని అతను. మరి అయినా కూడా ఇతను ఇతను వేరేగా పెరిగాడు, ఇతను వేరేగా ఇమేజ్ తెచ్చుకున్నాడు డాక్టర్గా. సీఎం అయిపోయిన వెంటనే నా గురించి జంక్షన్లో కారు లాపడాలి వద్దు, ప్లస్ నాకు సెక్యూరిటీ వద్దంటే బ్యూరోక్రేట్స్ అన్న వద్దన్నారు. అలా ఉండకూడదు సార్, ఉండాలన్నారు. మినిమం పెట్టింది అంతే నాకు, ఫుల్గా వద్దన్నారు. అదేవిధంగా హెలికాప్టర్ ఎక్కినప్పుడు కూడా మామూలు ఎక్కేశాడు, చిన్న లావడ్ ఏదో టిఫిన్ ఇస్తేనే. అతని అతని యొక్క మెంటాలిటీ వేరు. అయితే అతనికి ఫ్రాక్షనల్గా వాళ్ళని చేయాలి, ఏదో కాంట్రిబ్యూట్ పొజిషన్లో ఉంటే ఉండని వేసి ఉంటారు తప్పితే వాళ్ళు ఎవరు తక్కువ కాదు. కానీ వైఎస్ఆర్ చాలా తక్కువ ఆ విషయంలో, నీకు అర్థమైందా? అందుకని అంతకాలం ఉండగలిగాడు. మరి ఎందుకు పడిపోయాడు? మళ్ళీ కర్మ అది, నేను పడగొట్టేశారో పడ్డావు అన్నది కర్మ వీళ్ళదట, మనకు తెలియదు అకౌంట్. బట్ ఇతను చాలా బయస్డ్, ఎందుకంటే ఇతను ఇంకొకటి చంపేసే తత్వం ఉంది కాబట్టి, ఓని బాబాయ్ని చంపేసి ఆయన చంపేసే తత్వం ఉంది కాబట్టి. ఈ వాజ్ సో స్కేడ్, షిట్ స్కేడ్ షో లే, అతను బయస్డ్ నీ మొక్కల్లో మొక్క కవళగిల్లో తెలిసిపోతుండేనే నువ్వు బయ బయస్డని. ఇంకా నువ్వు చీఫ్ మినిస్టర్ ఏంటి? ఒక పక్కన అనుక్షణం లోపల బెయిల్ మీద వచ్చేది ఒకటి ఉంది, అది పక్కన పెట్టండి పోనీ. సరే ప్రజల్లో అయినా మన్నను తెచ్చుకున్నామంటే లేదా ఒక పేదవాళ్ళకి డబ్బులు వేసి వాళ్ళు ఓటేస్తారంటే వాళ్ళకి అర్థమైపోయింది 7 గంటలు ఇతర గంటే ఎక్కువ వేస్తాడన్నాడు అతను. అక్కడ లేబర్ మెంటాలిటీ లేబర్ మెంటాలిటీ చూపించుకున్నారు వాళ్ళు. అక్కమ్మలు చెల్లెమ్మలకి నేను వేసాను కదా, మీరు నాకు ఓటేసాను, ఇదే అక్కమ్మలు చెల్లెళ్ళకి నేను రెట్టింపేస్తానన్నాడు ఆయన అన్నాడా వేస్తారు. ఎవడైతే మాకు ఇంకో 10,000 ఎక్కువ వస్తుంది కదా అని చేత ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ పీపుల్ విల్ ఆల్వేస్ బి ఆన్ మనీ సైడ్. అందరి దగ్గర తీసుకున్నారు ఇంక్లూడింగ్ జనసేన. ఈసారి జనసేన కూడా డబ్బులు ఖర్చు పెట్టింది, మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు నుంచి ఖర్చు పెట్టింది కాలేదు, మా దగ్గర ఇంతే ఉన్నా అని ఇచ్చి నవ్వు గోవిందా గోవిందా అంటారు. ఏమంటారు అప్పుడు ఫోన్లే అని కన్విన్స్ అవుతారు.
పదిహేళ్ళ నుంచి కష్టపడుతున్నాడు వస్తారు కూడా గెలవలేదని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సమ్ సింపతి వేవ్ ఒకటిని, జగన్ మీద ఉన్న 500% కోపం వీళ్ళు గెలిచారు. లేకపోతే అందుముందు ఎందుకు గెలవలేదు అన్నాను నేను. నువ్వు ఒక సీట్ ఎందుకు రాదు నీకు? ఈరోజు కూడా దట్ స్టాండ్స్, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ థింగ్. నువ్వు గెలవాలని కోరుకున్నాను, దేవుని కూడా కోరుకున్నావు. ఒక వీడియో చెప్పాను నేను, ఇటు అపోజిషన్లో కూర్చున్నా కూడా నువ్వు మాట్లాడగలిగితే బాగుంటుంది, ఇతను ఒకసారి అసెంబ్లీకి ఎంటర్ అయితే బాగుంటుంది. కొంతమంది కరోనా కొడుకులు కూడా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్, అసెంబ్లీ ఎక్కడండి, ఎందుకు ఎక్కడ, నీకు ఏం తెలుసు అసెంబ్లీ గురించి? పవన్ కళ్యాణ్ మీద కోపం తోటి, అదొక కమ్యూనిటీ అది, ఆ కమ్యూనిటీలో అందరు కింద మూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఎక్కడ, ఎందుకు ఎక్కడ అన్నాను. పాలన పరిపాలన బాగోలేదు ఇక్కడ. డెఫినెట్గా దే విల్ సెలెక్ట్ సంబడి ఎల్స్. జగన్ మీద ఉన్న కోపంతో 100కి 100 పోళ్ళు వీళ్ళు గెలిచారు. మీకు అర్థమైందా? ఇన్ని గెలుస్తామని పవన్ కళ్యాణ్ తెలిస్తే ఇంకొక 25 సీట్లు మనం అందరూ చెప్పినా కూడా తీసుకోలేదు, తీసుకుని ఉండు. తీసుకుని ఉంటే ఏమైంది ఇప్పుడు? లోకేష్లో సార్థం పెరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి పెరగకపోవచ్చు, ఈసారి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడని నేను అనుకుంటాను. వయసు రీత్యా, చాలా అనుభవం రీత్యా, ఎవరైతే అతను తిట్టారో అట్లా వాళ్ళని బట్టుకు ఒకలే చేస్తాడు, ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి. కానీ ఎక్కువగా కక్ష తీర్చుకునే లెవెల్లో ఉండడం ఆయన ఏజ్కి. ఆయన ఇప్పుడు చాలా హ్యాపీ ఫ్యామిలీ, అది అందరు గెలిచారు. ఓకే, సో లోకేష్లో ఉన్న ఆ ఉడుకు రక్తం ఇప్పుడు ఇళ్ళు ఉండదు. అతను చేసేమన్నా అరాచకాలన్నీ చేస్తే మరో జగన్ అవుతాడు. రైట్, అవును.